ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి. సో హాయ్ గైస్, వెల్కమ్ టు సెటక్ ఇన్ తెలుగు. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వీడియోలో అయితే మనం JBL యొక్క 110 వాట్స్ సౌండ్ బార్ అయితే మనం అన్బాక్స్ అయితే చేద్దాం. సో గైస్, ఇది వచ్చేసి మనకి విత్ సబ్ఫర్త్ అయితే మనకి లభిస్తుంది అనమాట. సో దీని ప్రైస్ చూసుకుంటే మనకి 9,500 రూపీస్కి అయితే ఫ్లిప్కార్ట్లో అయితే లభిస్తుంది. సో ఆఫ్టర్ మార్కెట్లో చూసుకున్నది మనకి అరౌండ్ 14,000కి అయితే మనకి లభిస్తుంది అనమాట. సో దీని యొక్క అవుట్పుట్ చూసుకున్నట్లయితే మనకి 110 వాట్స్ వరకు అయితే అవుట్పుట్ అయితే ఉంది. దీని యొక్క ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి 40 హెర్ట్జ్ 20 కిలో హెర్ట్జ్ వరకు మనకి ఫ్రీక్వెన్సీ అయితే ఉంటుంది అనమాట. సో మా హాల్ వచ్చేసి కొంచెం పెద్ద హాల్ అనమాట. సో దాంట్లో కూడా మనకి థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి లభిస్తుంది అనమాట. సో మా హాల్ అయితే నాకు ఒక థియేటర్ సో నాకైతే అనిపించింది. సో మీకు కూడా ఒక మంచి థియేటర్ ఫీల్ రావాలంటే మాత్రం దీన్ని అయితే తీసుకోవచ్చు. సో ఏదైతే చిన్న హాల్ అయినా పెద్ద హాల్ అయినా అది కంప్రెస్డ్గా కరెక్ట్ మనకి 3D సౌండ్లో అయితే వస్తుంది అనమాట. సో మనకి 360 డిగ్రీస్లో అయితే సౌండ్ అయితే వినపడుతుంది. సో ఒక మ్యాసివ్ సౌండ్ అనేది చెప్పుకోవచ్చు దీంట్లో వచ్చేదైతే. సో ఎవరైతే మంచి సౌండ్ బార్ తీసుకోవాలనుకుంటున్నారో విత్ సబ్ఫర్ అయితే దీన్ని అయితే సజెస్ట్ చేయొచ్చు. మనకి ప్రైస్ చూసుకున్నట్టే అరౌండ్ 9,000 అయితే ఉంది. సో చాలా తక్కువ ప్రైస్లో అయితే మనకి JBL నుండి అయితే ఇదైతే లభిస్తుంది అనమాట. సో అలాగే ఈజీ కంట్రోల్స్ అయితే దీంట్లో అయితే మనం చూడొచ్చు. సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనం దీని యొక్క అన్బాక్సింగ్ అయితే చూద్దాం. సో అలాగే దీని యొక్క సౌండ్ టెస్ట్ కూడా చూద్దాం. సో లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అనమాట, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెనల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, బాక్స్ చూసుకున్నట్లయితే మనకి ఇలా అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి JBL యొక్క బ్రాండింగ్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మూవీ బార్ 80 అనేది ఇచ్చారనమాట. సైడ్ చూసుకున్నట్లయితే కొన్ని ఇమేజెస్ అయితే ఇచ్చారు. సో మూవీ బార్ అలాగే మనకి సబ్వూఫర్ యొక్క ఇమేజ్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. సో కింద చూసుకున్నట్లయితే బ్లూటూత్ అలాగే HDMI అలాగే డాల్బీ ఆడియో సపోర్ట్తో అయితే మనకి ఇది లభిస్తుంది అనమాట. సో అలాగే మనకి పైన కూడా మూవీ బార్ అనేది ఇచ్చారు. సో అలాగే పైన చూసుకున్నట్లయితే Dare to Listen అనేది ఇచ్చారనమాట. సో బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసి 110 వాట్స్ సపోర్ట్తో అయితే లభిస్తుంది అనమాట. అలాగే దీంట్లో చూసుకున్నట్లయితే హెవీ బాస్ అయితే మనకి దీంట్లో అయితే లభిస్తుంది అనేది చెప్తున్నారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసి 1 వైర్ సెటప్ అనేది ఇక్కడ మనకి ఇచ్చారనమాట. అలాగే ఇది వచ్చేసి మనకి డాల్బీ డిజిటల్తో అయితే వస్తుందన్నమాట. సో అలాగే ఇది వచ్చేసి మనకి బ్లూటూత్ కనెక్టెడ్ అయితే లభిస్తుంది అనైతే ఇక్కడ మనకైతే మెన్షన్ అయితే చేశారనమాట. సో అలాగే మనం సైడ్ చూసుకున్నట్లయితే ప్రైస్ ట్యాగ్ అయితే కనపడుతుంది. సో ఇక్కడ మనం ప్రైస్ చూసుకున్నట్లయితే 14,000 అయితే ఉంది. అంటే మనకి 13,999 అంటే అప్రోక్స్ మనకి 14,000కి అయితే లభిస్తుంది అనమాట. సో అలాగే మనం ఫ్లిప్కార్ట్లో చూసుకున్నట్లయితే అక్కడ ప్రైస్ చూసుకున్నట్లయితే అది వచ్చేసి మనకి 9,000 నుండి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఒక మంచి డీల్ అనేది చెప్పుకోవచ్చు. అలాగే మనం సైడ్ చూసుకున్నట్లయితే ఎక్స్ట్రా బాస్ పవర్ఫుల్ సౌండ్ అనేది ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేశారు. సో లేట్ చూడకుండా అయితే బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో బాక్స్లో కంటెంట్ చూసి ఎలా ఉందో అయితే టెస్ట్ అయితే చేద్దాం అనమాట. సో గైస్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి యూజర్ మాన్యువల్స్ అలాగే వారంటీ కార్డ్స్ అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వార్నింగ్ కార్డ్స్ అయితే ఇచ్చారనమాట. సో వీటి ద్వారా మనం దీన్ని ఎలా సెటప్ చేసుకోవాలైతే ఇక్కడ నుండి అయితే మనం తెలుసుకోవచ్చు. సో అలాగే వీటి వల్ల మనం ఈజీగా అయితే సెటప్ అయితే చేసుకోవచ్చు. సో అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకో బాక్స్ అయితే ఇచ్చారు. సో దీంట్లో ఇంకొక మనకి ఇంకొక బాక్స్ అయితే కనపడుతుంది అనమాట. సో దీంట్లో ఏముందో కంటెంట్ అయితే చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి HDMI to HDMI కేబుల్ అయితే ఇచ్చారనమాట. సో దీని ద్వారా మనం మన టీవీ ఆర్క్ నుండి ఆర్క్కి అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక ఈజీ ప్రాసెస్ అనేది చెప్పుకోవచ్చు. యాజ్ పర్ మనకి ఒకవేళ మన టీవీలో బ్లూటూత్ లేకపోతే ఇది మంచి యూస్ఫుల్ అనేది చెప్పుకోవచ్చు. అలాగే బాక్స్లో కంటెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి పవర్ కేబుల్ అయితే ఇచ్చారనమాట. సో దీని ద్వారా మనం సబ్వూఫర్కి అయితే పవర్ అయితే అందియచ్చు. అలాగే మనకి సింపుల్గా ఒక రిమోట్ని అయితే దీంట్లో అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సో అలాగే మనకి దీంట్లోనే ఒక ఇన్స్టాలేషన్ కిట్ కూడా ఇచ్చారనమాట. సో దీని ద్వారా మనం ఒకవేళ మనం వాల్కి కూడా బార్ని అయితే మౌంట్ చేసుకోవచ్చు అనమాట. సౌండ్ బార్ని వాల్కి మౌంట్ చేసుకోవాలన్నప్పుడు ఈ ఇన్స్టాలేషన్ కిట్ అయితే మనకి యూజ్ అయితే అవుతుంది. సో ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. అలాగే బాక్స్లో మెయిన్ కంటెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే వచ్చేసి సబ్వూఫర్ అనమాట. సో దీన్ని కూడా బయట తీసి అయితే చూద్దాం. సో గైస్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సబ్వూఫర్ అయితే కనబడుతుంది. సో ఇది ఒక కేబుల్ అనమాట. సో అలాగే ఇది వచ్చేసి ఎయిర్ ఇన్పుట్ అనమాట. సో అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే బాస్ బూస్టర్ అయితే ఉంది. సో దీని ద్వారా మనకి బాస్ అయితే వస్తుంది అనమాట. అలాగే మనం బాక్స్లో కంటెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే వచ్చేసి సౌండ్ బార్ అనమాట. సో దీన్ని కూడా అన్వ్రాప్ అయితే చేద్దాం. సో అన్వ్రాప్ చేసిన తర్వాత అయితే దీన్ని పవర్ ఆన్ చేసి దీని యొక్క సౌండ్ క్వాలిటీ గురించి అయితే చూద్దాం అన్నమాట. గైస్, సౌండ్ బార్ చూసుకున్నట్లయితే ఒక మ్యాసివ్ లుక్లో అయితే మనకు కనబడుతుంది అనమాట. సో వచ్చేసి మనకి సౌండ్ బార్ అయితే ఇలా అయితే ఉంటుంది. సో టాప్ ఆఫ్ ది సౌండ్ బార్ చూసుకున్నట్లయితే మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి JBL అయితే ఇచ్చారు. పవర్ ఆన్ కనెక్టింగ్ మెనూ అలాగే మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే మనకి ఇక్కడ అయితే కనబడుతున్నాయి అనమాట. సో వీటి ద్వారా మనం కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. సో పూర్తిగా అయితే మనకి ఖాళీగా అయితే ఉంటుంది. సో టాప్ సైడ్ అయితే. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పవర్ పోర్ట్ అయితే ఉంది. సో కింద చూసుకున్నట్లయితే మనకి USB పోర్ట్ అయితే ఉంది. అలాగే HDMI పోర్ట్ ఉంది. సో అలాగే రీసెట్ బటన్ అయితే ఉంది. అలాగే సో గైస్, అలాగే పక్కన చూసుకున్నట్లయితే సబ్వూఫర్ యొక్క పోర్ట్ అయితే ఉందన్నమాట. సో ఏదైతే సబ్వూఫర్కి వచ్చిన కేబుల్ని ఇక్కడైతే మనం కనెక్ట్ అయితే చేయాలి. సో గైస్, ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకి ఒక ఇండికేషన్ అయితే ఉంటుంది. సో దీంట్లో అయితే మనకి ఎలాంటి డిస్ప్లే అయితే ఉండదు అనమాట. సో ఆ ఇండికేషన్ ద్వారా మనం అయితే
కనెక్ట్ అయితే చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే మనం పవర్ ఆన్ అయితే చేయాలి. సో పవర్ ఆన్ చేసినట్లయితే మనకు అది బ్లూలో అయితే వస్తుంది అనమాట. సో అదొకసారి బ్లూలోకి వచ్చిందంటే సో పేరగడానికి అయితే రెడీగా ఉందని అయితే అర్థమవుతుంది. సో అప్పుడు మీరు ఫోన్ నుండి అయితే మీరు కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈజీగా అయితే మనం టీవీలో లేదా ఫోన్లో అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి అయితే దీని యొక్క సౌండ్ క్వాలిటీ అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేద్దాం. సో ఎలా ఉందో అయితే మనం ఒకసారి అయితే విందాం అనమాట. సో గైస్ ఇదే ఈరోజు వీడియో అయితే ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో సౌండ్ బార్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అలాగే మీరు సౌండ్ క్వాలిటీ చూసారు కదా ఎంత బాగుందో. అలాగే మీరు సబ్ఫర్ యొక్క క్వాలిటీ చూసారంటే సో సబ్ఫర్ యొక్క బేస్ చూసారంటే చూసారు కదా చాలా బాగా బేస్ అయితే వస్తుందన్నమాట. సో నేనైతే మైక్రోఫోన్ అయితే యూజ్ చేయలేదన్నమాట. సో సౌండ్ వచ్చేసి నేను మొబైల్లో రికార్డ్ చేసింది. సో అందుకోసమని మనకి అంత సౌండ్ అయితే అనిపించలేదు. సో అలాగే మనకి బాస్ కూడా అంతగా రికగ్నైజ్ అయితే చేయలేదన్నమాట. మొబైల్ అయితే సూపర్ అనేది చెప్పుకోవచ్చు చూసేదానికంటే. సో ఇదే గైస్ ఈరోజు వీడియో అయితే. సో అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇక్కడ మనకి కనబడుతుంది. సో ఇక్కడ నుండి నన్ను ఫాలో అవ్వచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను, అక్కడ నుండి అయినా నన్ను ఫాలో అయితే అవ్వచ్చు అనమాట. సో దిస్ ఈస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్.